నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియోలో 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు 4వ తరగతి సిలబస్ నుంచి రాబోయే ప్రశ్నలు చూద్దాం. ముందుగా తెలుగులో గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠ్యాంశం నుంచి పరీక్షలకు రాబోయేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఈ గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠ్యాంశాన్ని పరిచయం చేసినటువంటి కవి గురించి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నుంచి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం. గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠ్యాంశ రచయిత ఎవరు? అంటే ఇక్కడ బసవరాజు అప్పారావు అని సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే బసవరాజు అప్పారావు గారు ఈ కింది ఏ పాఠ్యాంశాన్ని రచించారు అన్నటువంటి ప్రశ్న కూడా ఇవ్వవచ్చు. సో ఇలాగ మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. బసవరాజు అప్పారావు గారి కాలం గురించి మనకు ప్రశ్న అడిగినట్టయితే, ఈయన 13/12/1894 నుంచి 10/6/1933 మధ్యలో జీవించి ఉన్నారు. ఈ ఏరియాలో మనకు ఎక్స్పెక్ట్ చేసే ప్రశ్న ఏంటంటే, భావకవి గీతకర్తగా పిలువబడిన కవి ఎవరు? కింద 4 ఆప్షన్లలో బసవరాజు అప్పారావు అనేటువంటి ఆప్షన్ని మీరు ఎంచుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ ఈ లైన్లో మనకు రాబోయేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరి గీతాలు జాతీయోద్యమం కాలంలో ప్రజలను చాలా ప్రభావితం చేశాయి అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. సో ఎవరి గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను ప్రగాఢంగా ప్రభావితం చేశాయంటే బసవరాజు అప్పారావు గారి యొక్క గీతాలు. అలాగే ఈయన రాసినటువంటి గీతాలన్నిటినీ బసవరాజు అప్పారావు గేయాలు అన్నటువంటి సంపుటి పేరు మీదుగా ఇవన్నీ వెలువడ్డాయన్నమాట. సో ఇది మనకు ఈజీగానే గుర్తుంటుంది, బసవరాజు అప్పారావు గేయాలు ఏ పేరిట ఒక సంపుటిగా వెలువడ్డాయి అంటే బసవరాజు అప్పారావు గేయాలని మనము ఆన్సర్గా చెప్తాం అన్నమాట. అలాగే ఇక గాంధీ మహాత్ముడు అన్నటువంటి ముఖ్యమైన పాఠ్యాంశాన్ని మనం గమనిస్తే, ఇందులో మనం ఆల్రెడీ మీరు 4వ తరగతిలో ఉన్నప్పుడు మీ ఉపాధ్యాయులు మీకు ఇది బోధించి ఉంటారు. ఇందులో మనకు రాబోయే ప్రశ్నలు చూద్దాం. సో ముందుగా మహాత్మా గాంధీ స్వతంత్ర సాధన కొరకు బయలుదేరగా జగత్తు ఆనందంతో నవ్వింది. ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఫస్ట్ లైన్. సో ఎవరు ఆనందంతో నవ్వారు, లేకపోతే మహాత్మా గాంధీ స్వతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఎవరు ఆనందంతో నవ్వారు అన్నటువంటి ప్రశ్న రావచ్చు ఇక్కడ. జగత్తు అనేటువంటిది సమాధానం. అలాగే స్వతంత్ర సాధన కొరకు వేగంగా నడిస్తే ఏది కంపించిపోయింది, ఇక్కడ మనకు భూమి అనేది కంపించిపోయింది అన్నమాట. ఇక నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు కన్నెత్తి చూస్తే ఏది గడగడ వణికింది, అధర్మం అధర్మం అనేది మనకు గడగడ వణికింది. మరి జాతిపిత బోసినవ్వు నవ్వగా ఏది కనులెదుట కనిపించింది, స్వరాజ్యం. అంటే మహాత్మా గాంధీ గారు బోసినవ్వు నవ్వితే స్వరాజ్యం కనులెదుటే కనిపించింది. ఇక నెక్స్ట్ బాపూజీ మాట్లాడితే ఏది గణగణ మోగింది, ఓంకారం వలె గణగణ మోగింది. ఇక మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా, అంటే ఇక్కడ శుభం అనే అర్థం స్వస్తి అంటే, అప్పుడు మనకేమయ్యింది, స్వరాజ్యం అనే మోక్షం మన చేతికి దొరికింది. ఇలాగ మనకు ప్రశ్నలు రాబోయే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ అర్థాల గురించి తెలుసుకుంటే, స్వరాజ్యం, స్వరాజ్యం అంటే మనకు మనం స్వతంత్రంగా పరిపాలించుకునేటువంటి విధానాన్ని మనం స్వరాజ్యం అంటారు. అంటే ముందుగా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి మరి మనల్ని విముక్తి చేయడం కోసమే ఈ స్వతంత్ర సంగ్రామం జరిగింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ స్వరాజ్యం అనేటువంటి మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రణవం అంటే ఓంకారము. మోక్షము, ఎవరైనా బందీగా ఉన్నప్పుడు వారిని విడుదల చేయాలి అన్నటువంటి అర్థంలో ఇక్కడ మోక్షం అంటే అర్థము విడుపు లేదా విముక్తి అని చెప్పవచ్చు. అధర్మము, ధర్మం కానిది లేదా అన్యాయం. కంపించటం, వణుకుట. స్వస్తి, శుభం. సో ఇక్కడ మనకు రాబోయేటువంటి అర్థాలలో మెయిన్గా స్వరాజ్యం అనేది పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్యం అంటే సొంత పాలన, ప్రణవం అంటే ఓంకారం, మోక్షం అంటే విడుపు విముక్తి,
అలాగే స్వస్తి అంటే శుభం. ఈ నాలుగు అర్థాలు మనం బాగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ పాఠ్యాంశంలో భాగంగా ఈ మాసపు పాటగా తేనెల తేటల మాటలతోటువంటి ఒక గేయాన్ని మనము చూడవచ్చు. ఇందులో ఈ గేయం రచించినటువంటి కవి గురించి మనం తెలుసుకోవాలి. తేనెల తేటల మాటల గేయ రచయిత ఎవరు అని ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలో నాలుగు సమాధానాలుగా ఒకటి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అనేటువంటి పేరు కనిపిస్తుంది. ఇక రెండవ ప్రశ్న ఎలా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ కింది ఏ గేయాన్ని రచించారు. అందులో సమాధానంగా మీకు తేనెల తీటల మాటలతో అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈయన కవి, అలాగే కథకులు, విమర్శకులు, ఇది మనము పక్కన పెడితే. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అని ఒక ప్రశ్న రావచ్చు. ఇక అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారిని మనము ఎంచుకోవాలి. సో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మను మనము చెప్పవచ్చు అన్నమాట. ఈయన ఆకాశవాణిలో కూడా పనిచేశారు. ఆకాశవాణి అంటే రేడియో అని అర్థం. ఇక ఈయన రాసినటువంటి కవిత్వాలు లేదా ఈయనటువంటి కథలన్నీ అనుభూతి గీతాలు అన్నటువంటి సంపుటి మీదుగా వెలువడ్డాయి అన్నమాట. ఇక తెలివైన దుప్పి అనేటువంటిది ఈ పాఠ్యాంశంలో మాసపు కథగా చేర్చడం జరిగింది. ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ. ఇక ప్రశ్న ఇలా రావచ్చు, ఈ కింది వాటిలో జాతక కథ ఏది అంటే తెలివైన దుప్పి. ఇలాగా మీరు ఇక్కడ నుంచి మనము ఒక ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము ఒక టాపిక్ పైన ఏ విధంగా అయితే ప్రశ్నలు వస్తాయో అన్నటువంటి విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అయితే విజయం మనవంతే ఉంటుంది.